కడుపు ఖాళీగా ఉంటే చదువు వంటబట్టదంటారు మనిషి ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా మానసికంగా చురుకుగా పని చేస్తారు మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది అందుకే నాణ్యమైన విద్య అందించడమే కాదు ఆరోగ్యాన్ని బాల్య దశ నుంచే సంరక్షించాలని సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం తల్లి గర్భం నుంచే పౌష్టికాహారం అందించాలని గర్భిణీలకు నెలవారీ చెకప్ తో పాటు పౌష్టికాహారం అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి ఆరోగ్య లక్ష్మి కేసిఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ వంటివన్నో అందిస్తున్నారు ఇప్పటికే మధ్యాహ్న భోజనం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్న ప్రభుత్వం నేడు మరో అడుగు ముందుకేసి బడికి వచ్చే ముందు ఏం తినకుండా వస్తున్న పిల్లల కోసం ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పేద కుటుంబాల్లోని పిల్లలు పాఠశాలకు వెళ్ళే ముందు ఇంట్లో అల్పాహారం తీసుకునే అవకాశాలు చాలా తక్కువ సరైన అల్పాహారం చేయకుండానే పిల్లలు పాఠశాలకు వెళ్తుంటారు ఫలితంగా ఆ ప్రభావం విద్యపై పడుతుంది పోషకాహార లోపం నుంచి పిల్లలను రక్షించడానికి ముఖ్యమంత్రి చేపట్టిన అల్పాహారం పథకం ప్రశంసనీయమైన చర్య అని చెప్పవచ్చు ప్రభుత్వం బాధ్యత వహించి పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంతో పాటు అల్పాహారం కూడా అందించడం పట్ల తల్లిదండ్రులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు కన్నది తామైనా ప్రభుత్వం తమ స్వంత పిల్లల్లా సంరక్షిస్తున్న తీరుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటున్నారు నిరుపేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 27147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతున్నది ఇందుకు ప్రభుత్వం దాదాపు 500 కోట్లు వెచ్చించింది